నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. మురళి గారు, ప్రతి ఇంటి ముందు ముగ్గుంటుందో ఉండదో తెలియదు, కానీ దిష్టి బొమ్మలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. రాక్షసుల ముఖాలే, రాక్షస ముఖాలే, దిష్టి బొమ్మలు. లక్ష్మీప్రదంగా ఇల్లు ఉన్నప్పుడు ఎలాంటి దిష్టి తగలదు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గుండి తీరవలసిందే. హైందవ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా కదా, ముందు ముగ్గుండాలి. కడపను చక్కగా కూడా పసుపుతో అలంకరింపు అలంకరించుకొని చేసుకోవాలి. ప్రతిరోజు చేసేవారు కూడా ఉన్నారమ్మా. ఖచ్చితంగా కూడా ఊర్లలో చూస్తే ఖచ్చితంగా చేసుకుంటారు. సాయంత్రం అయితే లైట్స్ వేస్తున్నారంటే వెళ్ళి గుమ్మానికి బొట్టు పెట్టే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అవును, నిజమే. అయితే వీటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటారు. దిష్టి బొమ్మలు లేకపోతే గుమ్మడికాయలు ఖచ్చితంగా కట్టటాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఎలా అండి, దిష్టి బొమ్మల్ని అసలు ఎలా కట్టుకోవాల్సి ఉంటుంది? ఓకే, మంచి ప్రశ్న మీరు అడిగింది. దిష్టి బొమ్మలు అనేటువంటి దాంట్లో ఇందాక మనం చెప్పినటువంటి విధంగా రాక్షసుల బొమ్మలే పెడుతూ ఉంటారు. అవి చూస్తే ఒక్కొక్కసారి భలే నవ్వొస్తుంది. నిజంగా ఎంతో పెద్దగా ఉంటుంది ఇల్లు, అంత సైజుకు తగ్గట్టుగానే దిష్టి బొమ్మలు పెడతారు. ఇంత ఇంత లావు లేదా అంటే వారికి అది ఎందుకు పెడుతున్నారు, కన్ను చూపు దాని మీద పడాలి అని. ఓకే, ఇది పాయింట్. ఓకే, కనుచూపు దాని మీద పడాలి అని చెప్పి పెడుతున్నారు. మరి ఇదే కనుచూపు ఒక తాంత్రికుడో లేదా ఒక క్షుద్ర పూజలు చేసేవాడో వెళ్తున్నాడు, వాని కన్ను పడితే మైనస్ అవుతుంది కదా. మైనస్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఖచ్చితంగా కూడా రాత్రులు ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా దుష్టశక్తులు కావచ్చును లేదా మనకు క్షుద్రశక్తులు కావచ్చును, ఖచ్చితంగా కూడా ప్రయాణం కావచ్చును లేదా ఏదో దిశలలో సందర్భాలు అనుసారంగా ఏదో ఎవరైనా జరిగిపోయినటువంటి సందర్భం ఏదో మొత్తానికైతే అవి తిరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా కూడా. ఈ తిరిగేటువంటి సందర్భాలలో చూస్తే ఒకసారిగా కూడా రాక్షసుల బొమ్మలు కనబడతాయి. ఇప్పుడు మనం ఏ విధంగానైతే దేవతామూర్తి ఫోటోలను చూసి ఆ యొక్క భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు వింటున్నాడు అని చెప్పి మన నమ్మకం ఏ విధంగానైతే అనుకుంటున్నామో అదేవిధంగా ఆ యొక్క రాక్షసుల యొక్క విగ్రహాలు చూసి, ఆ యొక్క ఫోటోలు చూసి మా అన్నయ్య గారి ఫోటో అనో లేదా మా యొక్క తమ్ముని గారి ఫోటో అనో మా మామయ్య గారి ఫోటో అనో అది ఇంట్లోకి వచ్చేస్తుంది కదా. వస్తుందా? ఖచ్చితంగా పెట్టుకోవద్దు, పెట్టుకోవద్దనే చెప్తున్నాను. మరి ఇప్పుడు చాలా అసలు ఏ ఇంటికి చూసినా ఖచ్చితంగా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను తల్లి, దానికి సంబంధించింది చెప్తా ఎండింగ్ లో. పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఈ ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఎవరో తాంత్రికుడో లేదా క్షుద్ర పూజలు చేసే అటువంటి వాడో తిరుగుతూ ఉంటారు, చెప్పలేము మనం ఎవరు ఎలాంటి వారు అని చెప్పి. వాని కన్ను పడ్డా కూడా ఎంతో కొంత మనకు నెగిటివ్ అనేటువంటిది వచ్చేస్తుంది, 100% వస్తుంది. అట్లా తిరిగే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి, ప్రతి ఇంటికి అవే కాబట్టి బోల్డ్ అంత ఆప్షన్ ఆయనకి. ఖచ్చితంగా, ఎందుకు కొందరు పెట్టుకోరు, 100% పెట్టుకోరు. పెద్ద పెద్ద మనం ఇప్పుడు ఈ బంజారా హిల్స్ సైడ్ ఇళ్ళు చూస్తుంటే వాళ్ళు ఏం పెట్టుకోరు, మనకు అవి ఏం కనపడవు. చక్కగా కూడా సరే ఏం పెట్టుకోవాలో చెప్పుదాం మనం. ఈ విధంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. గుమ్మడికాయ అని చెప్పన్నారు, అది ఖచ్చితంగా కూడా నెగిటివిటీ ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా ఆ యొక్క బూడిద గుమ్మడికాయ రూపకంగా ప్రతి అమావాస్య రోజు మార్చుకున్నా లేదా మనకు అంటే ఖరాబు అవుతుంది అనేటువంటి సందర్భం ఉంటే ప్రతి అమావాస్యకు మార్చుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క బూడిద గుమ్మడికాయ వలన చేంజ్ చేసుకుంటే అది ఈశాన్య మూలన. ఇక రెండవ విషయము, మరి ఏం విగ్రహాలు ఎలాంటివి పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా కూడా టైల్స్ ఎన్నో కూడా వచ్చినవి మనకు, గణపతి కావచ్చు. ఇప్పుడు వీధి పోటు ఉంది, ఖచ్చితంగా కూడా గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటారు లేదా గణపతి టైల్ వేసుకుంటారు. దేనికోసము? వీధి పోటుని అరికట్టడం ఆయన అంతే కదా. వీధి పోటు ఉన్నటువంటి దాన్ని అరికట్టినప్పుడు మన ఇంట్లో ఎవరైనా చూపులున్నా లేదా దుష్ట చూపు ఉన్నా లేదా ఇంకేదైనా మైనస్ వాతావరణం ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా కాళీ విగ్రహం కావచ్చును లేదా దుర్గా అమ్మవారి విగ్రహం కావచ్చును లేదా వారాహి అమ్మవారి విగ్రహం అయినా కూడా, అంటే విగ్రహం అంటే ఐ మీన్ టైల్ ఫోటో, ఖచ్చితంగా ఇంటి ముందు పెట్టుకుంటే మీకు కూడా ఒక ఆధ్యాత్మిక భావన అనేటువంటిది పెరుగుతుంది. రా ఇంటి నుంచి బయటికి రాను లేదా వెళ్ళేటువంటి సందర్భంలో కూడా ఒక ఫీలింగ్ అనేటువంటిది వేరే ఉంటుంది ఖచ్చితంగా కూడా. కనుక
ఈ విధంగా మీరు ఆ యొక్క దేవతామూర్తులకు సంబంధించినటువంటి టైల్స్ ఫోటోలు కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవసరం లేదు, అది ఖచ్చితంగా కూడా తీసేయాలంటారు, అవసరం లేదు వాటి వలన. ఆ విధంగా ఎవరైతే కూడా దిష్టి తగులుతుంది అనేటువంటి వారికి బూడిద గుమ్మడికాయ సరిపోతుంది. అందులో ఒక రెండు నిమ్మకాయలు కానీ లేదా రెండు ఎండుమిర్చి ఇవన్నీ కూడా చక్కగా కూడా వేసి కట్టుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. లేదు అనుకుంటే చక్కగా కూడా ఎరుపు రంగు క్లాత్లో నవధాన్యాలు వేసి ఒక రెండు లేదా మూడు గోమతి చక్రాలు వేసి అందులో చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి చక్కగా కూడా ముడి వేసుకొని ఒక పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ అందులో పెట్టేసి చక్కగా కూడా ముడి వేసేసి ఈశాన్య మూలల కట్టుకోవచ్చు. అయితే చక్కగా పెట్టుకోండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్ 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 అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ శ్రీ మాత్ర.